Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. In last classes, lo, how to use cout object and cin object in C++ and navigation gurinchi telusukunna. Now in this class, we are going to use to develop some sample small programs using cout and cin. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో లాస్ట్ క్లాసెస్ లో సిఇన్ ను సిఅవుట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఈ సిఅవుట్ సిఇన్ ని యూస్ చేసుకుని ఆబ్జెక్ట్స్ ని యూస్ చేసుకుని ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ని యూస్ చేసుకుని మనం సింపుల్ C++ ప్రోగ్రామ్స్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఎలా రాయొచ్చు అన్న విషయం గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఓకే, సపోజ్ ఆల్రెడీ వి నో దట్ బోత్ సిఅవుట్ అండ్ సిఇన్ దీస్ టూ ఆర్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అండ్ దీస్ టూ ఆర్ supported from cout is referred from O stream class, cin is referred from I stream class, or we can use that we can use these two objects from IO stream class. So by including the IO stream class, we can use both cout object and cin object in our programs. Okay, for already మనం C++ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఆ స్ట్రక్చర్ ని బేస్ చేస్తే ఒక చిన్న సింపుల్ స్మాల్ ప్రోగ్రామ్ ని ఎలా రాయొచ్చు అన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. సపోజ్ మనం ఏదైనా కామెంట్స్ ని యూస్ చేయాలి అనుకోండి, కామెంట్స్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి కామెంట్స్ ఎలా యూస్ చేయొచ్చు అన్న విషయం స్ట్రక్చర్ దగ్గర, స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామ్ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను కామెంట్స్ కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తాం. కామెంట్ లైన్, దట్ మీన్స్ హియర్ ఐఎమ్ యూజింగ్ జస్ట్ సింగిల్ లైన్ కామెంట్. Single line comment. Sample program. This line is ignored by the compiler. Compiler ఈ లైన్ ని వదిలిపెట్టేస్తారు, దాన్ని మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకోడు. ఇందులో మనం ఏమైనా రాసుకోవచ్చు, ఇందులో ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా అసలు కంపైలర్ ఈ లైన్ గురించి అసలు కామెంట్ లైన్స్ చూసిన వెంటనే అసలు దీని జోలికి ఇంకా వెళ్ళడు. ఓకే, ఆఫ్టర్ దట్ హెడర్ ఫైల్స్ హ్యాష్ ఇన్క్లూడ్ hash include IO stream. Suppose మీరు కానీ టర్బో C++ కానీ వాడుతూ ఉంటే, టర్బో C++ లో కానీ C++ ప్రోగ్రామ్స్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే, దెన్ యూ హ్యావ్ టు యూజ్ IO stream.h యూజ్ చేయాలి. అలా కాకుండా కోడ్ బ్లాక్స్ ఇలాంటి ఐడి ఎన్విరాన్మెంట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటే, దెన్ యూ హ్యావ్ టు యూజ్ జస్ట్ ఓన్లీ IO stream work is there. After that, next one is, మీరు కానీ టర్బో C++ వాడుతూ ఉంటే అందులో మళ్ళీ మన క్లియర్ స్క్రీన్ ఫంక్షన్స్ అవి యూస్ చేయడానికి కోనియో హెడర్ ఫైల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అది టర్బో C++ చేసే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, కానీ ప్రెసెంట్ అయితే చాలా వరకు అందరూ అప్డేటెడ్ లోనే ఉంటారు కాబట్టి ఐడియస్ యూస్ చేస్తుంటారు కాబట్టి నేను ఆ ఫార్మాట్ లోనే ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, ఆఫ్టర్ దిస్ హెడ్ ఫైల్ ఈస్ ఎనఫ్ ఫర్ యూజింగ్ సిఅవుట్ అండ్ సిఇన్ ఆబ్జెక్ట్స్ ఇన్ మై ప్రోగ్రామ్. నాకు జస్ట్ సిఅవుట్ సిఇన్ ఆబ్జెక్ట్స్ మాత్రం యూస్ చేస్తున్నాం కాబట్టి నాకు ఈ హెడర్ ఫైల్ ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఐ హావ్ టు స్పెసిఫై యూజింగ్, తర్వాత ఇమీడియట్ గా మనం రాయాల్సినటువంటి లైన్ ఏంటి అంటే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టిడి సెమీకోలన్. Using namespace std. These two are mandatory lines for writing each and every program in C++ program. After that, main function. Simple and main function used to use. Main function. Int main. Then beginning of the main function. Here, if you want to use, suppose like a simple cout statement, matter we used to use non-condi. Cout 2 less than Welcome to Telugu Skit Tutorials. This is the statement that I have to print on the screen. That's enough. సింపుల్ గా నేను ఇక్కడ ఒక సింపుల్ ఒక మెసేజ్ రాసాను, వెల్కమ్ టు తెలుగు స్కిప్ ట్యూటోరియల్స్ అనేసి ఒక సింపుల్ మెసేజ్ రాసాను. సిఅవుట్ స్టేట్మెంట్ మాత్రమే ఒక సింపుల్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ సిఅవుట్ స్టేట్మెంట్ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు నాకు దీన్ని మనం సేవ్ చేసుకుని కంపైల్ చేసి రన్ చేసామంటే మనం ఇక్కడ సిఅవుట్ స్టేట్మెంట్ దగ్గర ఇక్కడ ఏమైతే మెసేజ్ రాసినామో ఇది మనకి అవుట్పుట్ లో జనరేట్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఏ సింపుల్ మెసేజ్. అలా కాకుండా సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ మోర్ దెన్ వన్ సిఅవుట్ స్టేట్మెంట్స్ యూ కెన్ రైట్ Welcome to Telugu Skit Tutorials.
object oriented programming OOP using C++. This is another sentence. Close. ఇలా ఇంకొక సెంటెన్స్ ని ప్రింట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తామో ఇక్కడ మనము ఈ టూ సెంటెన్సెస్ ని రెండు సిఅవుట్ స్టేట్మెంట్స్ ఉపయోగించి రాసాం. కానీ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ ని రన్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కలిపి మనకి ఒకే లైన్ లో అవుట్పుట్ గా ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి న్యూ లైన్ క్యారెక్టర్స్, లైన్ ఎండింగ్ క్యారెక్టర్స్ అనేటివి స్పెసిఫై చేయలేదు. నేను తర్వాత క్లాస్ లో చెప్తాను ఎలా న్యూ లైన్ క్యారెక్టర్స్ యూజ్ చేయాలి అనేది. ప్రజెంట్ అయితే దీన్ని రన్ చేసినామంటే వెల్కమ్ టు తెలుగు ట్యూటోరియల్స్ అనేది ప్రింట్ అయ్యి దాని పక్కనే ఓఓపి యూజింగ్ C++ అనే మెసేజ్ కూడా ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ సాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ జస్ట్ సింపుల్ సిఅవుట్ స్టేట్మెంట్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ యూజ్ బోత్ సిఅవుట్ అండ్ సీఎన్, సిఅవుట్ సీఎన్ రెండింటి యూజ్ చేయాలి అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. సపోజ్ ఇఫ్ యూ వాంట్ యాడ్ టూ నెంబర్స్, నేను టూ నెంబర్స్ ని యాడ్ చేయడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ స్పెసిఫై చేస్తున్నాను ఇక్కడ. అందుకు నేను ఏం చేస్తున్నా అంటే వన్ నంబర్ ఇంట్, ఇంటిజర్, ఇంటిజర్ తీసుకుంటాను డేటా టైప్ వేరియబుల్స్ కి. ఇంట్ ఏ కమా బి కమా సి, ఫస్ట్ వాల్యూని ఏ, రెండో వాల్యూని బి అనుకుంటున్నాను. ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చిన వాల్యూని సి లో స్టోర్ చేస్తున్నాను. అన్నింటినీ కూడా నేను ఇంటిజర్ డేటా టైప్ కింద తీసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ డిక్లేరింగ్ వేరియబుల్స్ దెన్ ఐ హావ్ టు పాస్ వాల్యూస్ టు ఏ అండ్ బి, ఏకి బికి వాల్యూస్ పాస్ చేయాలి. హియర్ ఐ హావ్ టు యూజ్ సీన్ ఆబ్జెక్ట్, సీన్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని రాస్తున్నాను కాబట్టి నేను సీన్ ఆబ్జెక్ట్ ని రన్ టైమ్ లో వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి సీన్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. సిఅవుట్ ఫస్ట్ సిఅవుట్ ఎంటర్ ఏ వాల్యూ, ఏకి ఒక వాల్యూ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. దెన్ మనం ఇచ్చిన వాల్యూని అది రీడ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలంటే సిఇన్, సిఇన్ నువ్వు ఇచ్చిన వాల్యూ ఏంటి, ఏ వాల్యూ ఎంటర్, ఏ వాల్యూ, ఏ వాల్యూని నేను స్టోర్ చేస్తుంది. దట్ మీన్స్ నువ్వు మొదటిసారిగా ఇచ్చిన వాల్యూని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా సిఅవుట్ ఎంటర్ బి వాల్యూ, బి వాల్యూ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ బి ఆర్ ఎంటర్ బి వాల్యూ. ఆఫ్టర్ దట్ మనం ఇచ్చిన వాల్యూని అది స్టోర్ చేసుకోవాలి అంటే అగైన్ వీ హావ్ టు రీడ్, దట్ మీన్స్ రీడ్ చేసుకోవాలంటే సిఇన్, సిఇన్ దెన్ దట్ వాల్యూ ఇస్ స్టోర్డ్ ఇన్ టు ది వేరియబుల్ బి, బి అనే వేరియబుల్ లో ఆ వాల్యూని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. నౌ ఐ హావ్ ది టూ వాల్యూస్ ఏ అండ్ బి, దానికి దగ్గర ఇప్పుడు ఏ వాల్యూ ఉంది బి వాల్యూ ఉంది. దెన్ ఐ కెన్ క్యాల్కులేట్ ది వాల్యూ ఆఫ్ సి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏని బి రెండింటిని యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని దేనిలో స్టోర్ చేస్తున్నాను అంటే సి అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. దెన్ C వాల్యూని ప్రింట్ చేసుకోవాలి. సిఅవుట్ ది సమ్ ఇస్ ఈక్వల్ టు టూ లెస్ దెన్స్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్ సి, వేరియబుల్ నేమ్ ఇస్ సి, సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అండ్ రిటర్న్ జీరో, క్లోజింగ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ఎ సాంపుల్ అండ్ సింపుల్ ప్రోగ్రామ్ for using cin, how to use cin and cout objects in C++. cin no cout objects ni ela use cheskovachu ane daniki oka chinna example program. ikkade manam ikkade nu ab values ni read cheskodaniki ila two statements ga use cheskunna. ala kaakunda manam oke statements lo kuda two values ni read cheskovachu. ela ante enter value, enter a comma b values, enter a comma b values anesi ila icham anukondi. అండ్ ఇన్ ఎ సింగిల్ స్టేట్మెంట్ దట్ మీన్స్ యూ కెన్ ఎంటర్ బోత్ వాల్యూస్ ఏ అండ్ బి. ఫస్ట్ వాల్యూ నువ్వు ఏదైతే ఫస్ట్ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని ఏ లోకి స్టోర్ చేసుకుంటుంది, సెకండ్ వాల్యూని బి లోకి స్టోర్ చేసుకుంటుంది. మన రన్ టైమ్ లో వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఒక వాల్యూ ఇచ్చిన తర్వాత దెన్ వీ హావ్ టు యూజ్ ఏదర్ స్పేస్ బార్ ఆర్ ఎంటర్ బటన్ ఆర్ ట్యాగ్ కీ, ట్యాగ్ కీని కానీ లేదా స్పేస్ బార్ ని కానీ ఎంటర్ బటన్ కానీ యూజ్ చేసుకుని ఇంకొక వాల్యూని ఇచ్చామంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ వాల్యూని బి లోకి స్టోర్ చేసుకుంటుంది. అంతేకాని మధ్యలో కామా ఇవ్వకూడదు, అంటే 10, 20 అనేసి ఇక్కడ ఇవ్వకూడదు. దిస్ ఇస్ రాంగ్. అలా కాకుండా ఫస్ట్ నువ్వు ఏదైనా ఒక వాల్యూ 10 ఇచ్చేసి తర్వాత స్పేస్ ఇచ్చి 20 ఇవ్వచ్చు, లేదా ఫస్ట్ 10 ఇచ్చేసి ఎండ్ కొట్టేసి కింద 20 ఇవ్వచ్చు, లేదా ట్యాగ్ ని యూజ్ చేసుకుని అయినా సరే మనం వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా రెండు స్టేట్మెంట్స్ ఒకే చోట యూజ్ చేసుకుని నౌ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దెన్ సి అవుట్ ది సమ్ ఇస్ ఈక్వల్ టు ఎక్కడ స్టోర్ చేసి పెట్టామంటే సి అనే వేరియబుల్ లో, వేరియబుల్ నేమ్ ఇస్ సి, దెన్ రిటర్న్ జీరో.
క్లోజింగ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఇలా కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కూడా మనం పాసిబిలిటీస్ ని బేస్ చేసుకుని అక్కడ పాసిబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఇలా సింగిల్ స్టేట్మెంట్స్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ Cout and Cin objects in C++. Okay, next class we will discuss about, suppose if we want to already indukundu chestam indukundu two sentences print chestamu avi line by line kavali ankonni ela print avutayi dan kosam use chesatuvanti characters em use chestaru ane dani gurinchi tarvata class lo, that means what are the various types of manipulators used in C++ అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.